గవర్నమెంట్ ఎలా నడుస్తుంది మీ ఎడ్యుకేషన్ ప్రకారంగా, కానీ మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి వస్తున్నప్పుడు కానీ ఎట్లాంటి కష్టాలు ఏం జరుగుతుంది అసలు? ఎడ్యుకేషన్ అంటే కడియం శ్రీహరి కాలేజెస్, స్కూల్స్, స్కూల్ అయితే ఫీజులు బాగా గట్టిగా దింగుతురు. ఇంకా ఇది స్కూల్లో ఒక 10th క్లాస్ స్టూడెంట్కే ఇది ఒక 50,000 దాకా ఉంటున్నాయి. ఇంకా ఎగ్జామ్ టైంలో అయితే ఇక క్వశ్చన్స్ అయితే మస్తు టఫ్ ఇస్తున్నారు. అవి చదివే టాపర్స్ కూడా సగం అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకా మేమేమి అర్థం చేసుకుంటాం దానికి? స్పోర్ట్స్ కూడా లేవా మీకు? స్పోర్ట్స్ అప్పుడప్పుడు పెడతారు అంతే. అది కూడా మా అంటే ఎవరికి వాళ్ళకి వచ్చిన గేమ్స్ పెట్టరు. క్రికెట్ అనే క్రికెట్ రన్నింగ్ అనుకు రెండే పెడతారు. లేకపోతే మామూలు చెస్ కబడ్డీ అవి పెడతారు. ఎవరిది ఫాల్ట్? ఫాల్ట్ అనేది గవర్నమెంట్ చూసి అన్ని అనౌన్స్ చేయాలి కదా. గవర్నమెంట్ ఉంది కానీ కాలేజెస్ అప్పుడు కాలేజెస్ స్కూల్స్కి స్పోర్ట్స్ పెట్టాలి కదా గవర్నమెంట్ నుంచి. ఇయర్కి 2 times పెట్టచ్చు. అప్పుడు పెట్టేది 1 ఇయర్కి 1 ఇయర్. నేను 10th చదివిన 10th 8th ఉన్నప్పుడు 8th 9th పెట్టారు. 1 ఇయర్కి 1 time పెట్టారు. 4 రౌండ్లో పెట్టారు. మొత్తం ఒక 50 స్కూల్స్ దాకా వచ్చేవి పార్టిసిపేట్ చేసేవి. ఇప్పుడైతే ఏం నడుస్తలే. 10th నాకు ఏం పెట్టలేదు. ఇంకా బస్సెస్ అంటే ఇక రానికి అయితే ఫుల్ రష్ ఉంటుంది. బస్సెస్ ఒక టైంకి వస్తలేవు. బస్సులు ఎక్కాలన్నా దిగాలన్నా కానీ మస్తు టెన్షన్ ఉంటుంది కదా నా ఇంట్లో వాళ్ళకి. ఇట్లా ఇది బస్సెస్ మొత్తం హెవీ రష్ ఉంటున్నాయి. కూర్చోనికి ఒక ప్లేస్ ఉండదు. చక్కగా నించున్నడానికి కూడా ఉండలేదు. ఇంకా ఇంకేం చెప్పాలి? ఇంకా మీ ఆరోగ్యశ్రీ కానీ మీకు వర్తిస్తుందా వస్తుందా? మాకు ఆరోగ్యశ్రీ ఇట్లా ఏం లేదన్నా. రావట్లేదు ఏం మాకు. హాస్పిటల్స్ వాళ్ళు కూడా అప్పులు ఉన్నాయని చెప్పి చెప్పారు. ఎవరి ఫాల్ట్ అంటారు? అది గవర్నమెంట్ ఫాల్ట్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్కి వస్తుంది కదా మొత్తము. ఇది దీనికై అది ఆపరేషన్ కంటే ఇంత ఇంత చేస్తారు. గవర్నమెంటే గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకోవాలి ఆపరేషన్కి మెడిసిన్స్ ఇట్లా అన్నీ. మెడిసిన్స్ ఒక్క మెడిసిన్ 300-400 ఉంటుంది. ఏదన్నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అవుతుంది అన్న అట్లా కాలేదు. గవర్నమెంట్ చక్కగా ఉండాలి ఇప్పుడైతే. ఇప్పుడు గవర్నమెంట్ చక్కగా లేదా అంటే రోడ్ చూడన్న. మనం నించున్న కానీ రోడ్ చూడు ఎట్లున్నాయో. మొత్తం కొట్టుకోవినట్లున్నాయి. వేస్తుర్రు. నిన్నేమో ఆడేసిర్రు కదా మొన్న వర్షం పడే ముందు వేసిర్రు. 3 రోజులు ఉన్నది. వర్షం పడగానే మొత్తం వెళ్ళిపోయింది. అంటే డబ్బులు దొబ్బేస్తున్నారా? మంచి రోడ్లు వేస్తామని డబ్బులు దొబ్బేస్తారు. ఏమన్నా ఓటింగ్ టైం ఉంటుంది కదా. ఓటింగ్ టైం వస్తారు. అది చేసినాం ఇది చేసినాం అంటారు. ఒకటి చేయరు. చూస్తేమో ఇట్లుంటాయి. ఎమ్మెల్యే ఎవరు? మాగండి గోపినాథ్. ఏం చేసినాడు ఆయన? మంచిగా ఏం చేయలేదు అన్న. రోడ్లు ఇట్లా మొత్తం షో వస్తాడు. అది ఇట్లు నడుస్తాడు. పాదయాత్ర అంటారు దాన్ని. నడుస్తాడు అంతే. అని వెనకాల ఉందమ్మా ఎంతోమంది తిరుగుతారు. ఏదో ఒకటి చెప్తారు వాళ్ళకి. ఇప్పుడు చదువుకుంటాం మాకు తెలుసు. వాళ్ళకి ఎంతో అంత ఇస్తారు, నడిపిస్తారు. అందుకు వాళ్ళు వస్తారు. 300-400 ఇస్తారు మనిషికి. దేనికైనా ర్యాలీలకి వాటికి బండికి ఇట్లా 500, మనిషికి అయితే 300. పెట్రోల్ బండి అంటే పెట్రోల్ ఖర్చు ఇట్లా మొత్తం వాళ్ళే పెట్టుకుంటారు. గోపీనాథ్ మీకు నచ్చలేదు? అయితే నచ్చలే కాదు, ఉండాలి. కానీ అది గవర్నమెంట్ కాబట్టి ఆయన అన్నీ చూసుకోవాలి. ఏం చేస్తున్నా? రోడ్లు సక్కగా లేవు. వాటర్ సక్కగా రాదు. మా కస్టమర్స్ దగ్గర 3 days అవుతుంది వాటర్ రాక మా ఇంటికి. మొత్తం వీళ్ళు లేవు. ఇక క్యాన్ కొనుక్కొచ్చుకుంటాం మినరల్ వాటర్. 25 rupees క్యాన్ ఒకటి. మళ్ళీ మీ కష్టాలు వస్తే ఎవరి దగ్గర పోతారు? ఏ వచ్చినా ఉండాలి కదా అట్లనే. గవర్నమెంట్ కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే గవర్నమెంట్ కంప్లైంట్ చేయాలి. గవర్నమెంట్ సక్కలేనా? ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇస్తాం ఇక అంతే.